వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ పూర్ణం బోరెలండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటటువంటి పూర్ణం బోరెలు పర్ఫెక్ట్ గా పూర్ణం అనేది బయటికి రాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు మరి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకుని దీంట్లో ఒక కప్పు మినపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పోసుకుంటున్నానండి ఈ బియ్యం కూడా నేను ఇడ్లీ రైస్ అని మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి కదా అవి వాడుతున్నాను లేదా రేషన్ బియ్యం అయినా వాడుకోండి మీరు ఇంట్లో వాడే జీలకర్ర మసూర సోనా మసూర ఇలాంటి రైస్ వాడడం వల్ల గట్టిగా వస్తాయండి బూరెలు అనేవి కొంతమంది ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్యమే వేసుకుంటారండి మీకు అలా కావాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిలో తగినంత నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకొని ఈ గిన్నెకి మూత పెట్టేసి నాలుగు లేదా ఐదు గంటలు బాగా నాన్న ఇవ్వండి ఇప్పుడు నేను ఒక ఐదు గంటలు నానబెట్టానండి నానిన తర్వాత ఇలా బాగా మినపప్పు బియ్యం బాగా నానుంటాయి ఇలా నానిన మినపప్పు బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి నేను రెండు సార్లుగా రుబ్బుతున్నానండి మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్లో ఒకటేసారి వేసుకొని రుబ్బుకోండి దీంట్లోనే కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తున్నాను నీళ్లు ఎక్కువ పోసుకొని రుబ్బుకోకూడదు ఎందుకంటే మనకి కాస్త గట్టిగానే ఉండాలి ఈ పిండి అనేది మరీ పలుచగా అవ్వకూడదు అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా వచ్చేటట్టు రుబ్బండి చూసారా ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకోండి ఈ రెండో వై కూడా నేను రుబ్బేసుకుంటున్నానండి ఆ రుబ్బుకున్న దాన్ని కూడా ఈ బౌల్లో వేసుకుంటున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి మరి పల్చగా అయినా కానీ మీకు పూర్ణాలు సరిగా రావు ఇప్పుడు ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక మూడు గంటలన్నా పక్కన పెట్టేయండి మనకి పిండి అనేది కొద్దిగా పులవాలండి మనం వేసుకున్న వెంటనే మీరు పూర్ణాలు వేసేసుకున్నారనుకోండి టేస్ట్ అంతా బాగుండవు లైట్గా పులిస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అందుకని ఒక మూడు గంటలన్నా పక్కన పెట్టేసేయండి ఈ పిండిని ఇప్పుడు ఆ పిండి పులిసేలోపు మనం పూర్ణానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసేసుకుందామండి దానికోసంగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు శనగపప్పు వేసుకున్నాను ఈ శనగపప్పులో తగిన నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగండి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక గంట పాటు నాననివ్వండి శనగపప్పు తొందరగానే నానిపోతాయి ఒక గంట పక్కన పెట్టేసి బాగా నాననివ్వాలి ఇప్పుడు చూడండి శనగపప్పు బాగా నానిపోయి ఉన్నాయి కదా ఈ విధంగా బాగా నానాలి ఇలా నానిన శనగపప్పుని మరొకసారి శుభ్రంగా కడిగి కుక్కర్ లోకి తీసుకోండి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసి కుక్కర్ కి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక మూడు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడుకుంటుంది ఇలా ఉడికిన ఈ శనగపప్పుని ఇలా వడగట్టేసుకోండి నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి ఇలా వడగట్టేసి బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి మనకి నీళ్లు మిగిలేయి కదా ఈ కింద ఈ నీళ్ళని మీరు చారులో కానీ లేదా పప్పు చారు చేసుకున్నప్పుడు వాటిల్లో యూస్ చేసుకోండి ఇప్పుడు ఇలా ఆరిన ఈ శనగపప్పుని ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని మిక్సీకి వేసుకోండి చిన్న మిక్సీ జార్లో అయితే మీకు మెత్తగా మెదుగుతుందండి అందుకని చెప్తున్నాను చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్ద మొత్తాన్ని ఒక వెడలపాటి లో వేసుకొని పక్కన పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన శనగపప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా లో వేసుకోండి ఇప్పుడు ఈ ని పక్కన పెట్టేసి బెల్లాన్ని కరిగించుకుందాం బెల్లంలో ఏమైనా నలకలు అలాంటివి ఉంటే మనకి వడగట్టేస్తే వచ్చేస్తాయండి అందుకని బెల్లాన్ని కరిగిస్తున్నాను ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా స్వీట్ అనేది దీంట్లోనే బెల్లం తడిచేంత వరకు నీళ్లు పోసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళు మొత్తాన్ని ఇదే లోకి వడగట్టేసుకోండి ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ ప్యాన్ ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి మీకు మొత్తం బాగా కలిసి ఒక పది నిమిషాలకి ఒక ముద్దలాగా తయారవుతుందండి అలా వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఇప్పుడు చూడండి కొద్దిసేపటికి ఇలా ముద్దలాగా అవుతుంది ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ లేదా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణము మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు యాలకుల పొడి నెయ్యి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత ఒకసారి చూసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చేత్తో కొద్దిగా పిండిని తీసుకొని చూస్తే మీకు ఉండలాగా రావాలి ఇలా వచ్చిందే అంటే పూర్ణం కరెక్ట్గా ఉన్నట్టు అండి ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణం పిండి మొత్తాన్ని ఈ ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి ఇలా చేయడం వల్ల మీకు తొందరగా ఆరిపోతుంది ఆరిన తర్వాత మనం బాల్స్ లాగా చేసుకుందాం ఇప్పుడు ఈ పూర్ణం పిండి బాగా ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోండి నేను ఈ పూర్ణాలు కొద్దిగా పెద్ద సైజులోనే చేసుకుంటున్నానండి కొంతమంది చిన్న చిన్నగా ఇష్టపడతారు మీకు అలా కావాలన్నా చేసుకోవచ్చు అన్నీ సేమ్ ఇదే విధంగా చేసి పెట్టుకోండి ఈలోపు పిండి కాస్త పులుసు ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిలో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక రెండు టీ స్పూన్ల దాకా చక్కెర వేస్తున్నాను ఈ చక్కర సాల్ట్ వేయడం వల్ల మనకి పూర్ణం పైన ఆ లేయర్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది అలాగే పూర్ణాలు కూడా తెల్లగా లేకుండా కాస్త ఎర్రగా వస్తాయండి ఆయిల్లో వేయించినప్పుడు దీంట్లోనే ఒక్క చిటికెడు వంట సోడా వేసాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపిసేయండి కొంతమంది మార్కెట్లో దొరికే దోశ పిండిని తీసుకొచ్చి కూడా ఇన్స్టెంట్గా పూర్ణాలు వేసేసుకుంటారండి అవి మనం తినడానికైతే వేసుకోవచ్చు కానీ మనం అమ్మవారికి చేసి పెడుతున్నాం కాబట్టి మన చేతులతో మనం చేసి పెడితేనే బాగుంటుంది పిండి అనేది మీకు ఈ విధంగా ఉండాలండి మరీ లూజ్గా ఉండకూడదు ఇప్పుడు ఇలా ఒక్కొక్క పూర్ణాన్ని ఇలా పిండిలో వేసుకొని మీరు స్పూన్తో అయినా వేసుకోవచ్చు ఆయిల్లో లేదా చేత్తో అయినా వేసుకోవచ్చు అండి చేత్తో వేయడం ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు తోటి ఈ విధంగా ఆయిల్లో వదిలేయచ్చు లేదు అంటే చేత్తో వేసేసుకోవచ్చు చేత్తో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా పిండిలో ముంచి ఇలా నిదానంగా తీసి ఆయిల్లో వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కొద్దిగా పిండిని వేసి చూడండి వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా ఆయిల్ బాగా కాగినట్టు ఇలా వస్తే ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పూర్ణాలని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొద్దిగా కష్టంగా అనిపిస్తుందండి సరిగా రావు కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవరైనా ఈజీగా చేయొచ్చు పూర్ణాలు ఇలా వేసిన వెంటనే తిప్పేయకండి అంటుకొని ఉంటాయి ఒక నిమిషం ఆగి ఇలా అన్ని వైపులు తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేగుతాయి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఈ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసేయండి చూడండి పూర్ణం కూడా మనకి బయటికి రాకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్ లోకి స్పూన్తో ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను చూడండి చాలా మందికి చేత్తో వేయడానికి భయపడుతూ ఉంటారు ఆయిల్ పైన పడుతుందని అలాంటి వాళ్ళు ఇలా స్పూన్తో వేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇలా నిదానంగా వదిలేయండి ఆయిల్లో స్పూన్తో తీసుకొని అలాగే ఆయిల్ పూర్ణం మునిగేంత వరకు తీసుకోండి తక్కువ ఆయిల్ తీసుకుంటే పూర్ణాలు సరిగా రావు సేమ్ ఇదే విధంగా మిగతా అవన్నీ వేయించుకోండి చూడండి మీకు ఎక్కడైనా సరే ఆయిల్లో పూర్ణం విడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోకుండా కొద్ది కొద్ది క్వాంటిటీలో చేసుకోండి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి